అయ్యో, ఏమిట్రా? గ్యాస్ లేదురా మామా, నేను ఇప్పుడే చూశాను. ఏంటి గ్యాస్ లేదా? భోజనం మీటింగ్ అయిపోయింది. రే వరదరాజుకు ఫోన్ చేయరా. ఐటమ్స్ అవి బాగానే ఉన్నాయిలే. సిగ్నల్ లేదు మావా, వాడికి మాత్రం సిగ్నల్ ఎలా వస్తుంది? రే వాడి నెట్వర్క్ కి మాత్రం సిగ్నల్ దొరుకుతుందిరా. సరే వాడి దగ్గర ఫోన్ తీసుకొని చెయ్. రే రే ఫోన్ ఇవ్వరా. వచ్చేటప్పుడు కొండంగా పకోడా. వీలైనంత త్వరగా వచ్చేస్తాను. వచ్చేటప్పుడు నీకు ఏం తీసుకురమ్మంటావు? భలే దానివే తమాషా కూడా నువ్వు అలా అనుకు. నేను అలాంటి పనులు చేస్తానో చెప్పు. అయినా నాకు అంత ధైర్యం. ఎవరై ఉంటారు ఈ టైంలో? నీకేం తీసుకురమ్మంటావు? తలుపు తీయకుండా ఏం చేస్తున్నారా? ఎలా ఉన్నావు ఆయిషా? బాగానే ఉన్నాను. నేను నీకు ఫోన్ చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఊరు నుంచి వచ్చి నిన్ను కలుద్దాం అనుకున్నాను కానీ అర్జెంటుగా మలేషియా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే కొన్నాళ్ళ క్రితం. లేదు పర్వాలేదు, నన్ను నేను చూసుకోగలను. రే ఏంట్రా? వస్తారు వస్తారు అని చూస్తుంటే ఇప్పటికి తెలిసిందా దారి? సారీ అమ్మా, కొంచెం బిజీ, ఇప్పుడే టైం దొరికింది. అవును, నువ్వేంటి ఇక్కడ? నీకెవరు చెప్పారు? గోవింద్ చెప్పాడు, అందుకే భోజనం తీసుకొచ్చాను. నీకెందుకమ్మా శ్రమ? మీరు నన్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు. నీకు పెళ్ళైందా ఆయేషా? రే నువ్వు వెళ్ళి ఆయేషా, నీ చేతిని వడ్డించు. రే తెలివిందా నీకు? తనతో పెళ్లి గిళ్ళి అంటూ తనతో ఎవరైనా రాము పెళ్లి గిళ్ళి అన్నారో? ఇక అంతే. రే అరవింద్, భోంచేద్దాం రారా. నాకొద్దురా. రే వీడు పిలుస్తున్నాడు కదా, రారా. మీరు వెళ్ళి తినండి రా. వాడు వచ్చేలా లేడు, నువ్వు రారా. సరే నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. ఏంట్రా? వద్దురా మామా, నన్ను కంపెల్ చేయకండి. సరే ఏమ్మా, పెద్ద ప్లేట్ లేదా? అన్ని ప్లేట్లు ఒకే సైజు. కూర్చోండి. వచ్చా చూడు భోజనం టైంకి. గద్దకళ్ళు వీడికి. అరవింద్ ఇక్కడ. వాడికి కడుపు కొంచెం అప్సెట్ అట, అందుకే రాలేదు. కడుపు అప్సెటా లేక అతనే అప్సెటా? తెలుసుకున్నావుగా, ఇక నీ పని కానివ్వు. చాచా, వాడి కడుపే అప్సెట్, నువ్వు కానీ. ఇక్కడ నేను ఎలా ఒంటరిగా ఉండగలను? మీ ఊరు మీ ఇల్లు, ఇంకెందుకు భయం? ఇక్కడ నాకు ఎవరూ పరిచయం లేదు. మా తాత చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండడం ఇష్టం లేక నేను ఆ ఊరు వచ్చేసాను. ఆయిషా, రాము ఎలాగైనా కొన్నాళ్ళలో ఇక్కడికి వచ్చేస్తాడు, మరి ఇంకేంటి? రే రాము, రారా వెళ్దాం. సరే నేను వెళ్ళొస్తాను. ఎప్పుడొస్తారు? ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనుకో వెంటనే వచ్చేస్తాను. వాళ్ళు పర్మిషన్ ఇవ్వనని చెప్పారు కదా, ఇప్పుడు మాత్రం ఎలా ఇస్తారు? ఆయిషా, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, మీ ఇద్దరిని ఒకటి చేయడం నా బాధ్యత. సరేనా, రారా వెళ్దాం. సరే ఆయిషా, వస్తాను.